హాయ్ అండి అందరికీ నమస్కారం నేను డాక్టర్ సౌజన్య ఫిజియోథెరపీస్ని ఈ వీడియోలో మనం భుజం నొప్పి భుజం నొప్పికి వస్తే తీసుకోవాల్సి ఉన్నటువంటి జాగ్రత్తలు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ గురించి చూద్దాం భుజం నొప్పికి ముఖ్యమైనటువంటి కారణాల్లో ఒకటి ఫ్రోజన్ షోల్డర్ సో అదేంటో ఈరోజు మనం తెలుసుకుందాం సో ఫ్రోజన్ షోల్డర్లో ఏమవుతుంది అంటే భుజం కదలికలు తగ్గిపోతాయి అంటే భుజం దగ్గర గట్టిగా అయిపోతుంది భుజం కీలు చుట్టూ ఉండేటువంటి జాయింట్ క్యాప్సిల్ అనేటువంటిది టైట్గా అయిపోతుంది సో అది టైట్గా అయిపోవడం వల్ల మనకి మూమెంట్స్ అనేవి తగ్గిపోతాయి సో ఇలా చేయడం కష్టమవుతుంది ఇలా ముందు కనడము చేతిని వెనక్కి కనడము ఇవన్నీ మూమెంట్స్ కూడా మనకి కష్టంగా ఉంటాయి ఇంటి వల్ల చేసేటువంటి డైలీ చేసేటువంటి పనులు కబోర్డ్స్లో ఉన్నటువంటి ఏదైనా తీసుకునేటప్పుడు కానీ మనం డ్రెస్సింగ్ చేసుకునేటప్పుడు తల దూకునేటప్పుడు సో ఇలాంటి వాటి కూడా కష్టంగా ఉంటుంది అనమాట ఇది ఫ్రోజన్ షోల్డర్ ఈ ఫ్రోజన్ షోల్డర్ రావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటంటే మీకు డయాబెటీస్ ఉంటే ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు భుజం ఎముకలు చుట్టూ ఉన్న ఎముకలు ఏమైనా ఫ్రాక్చర్ అయినప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఏమవుతుంది అంటే మనం దాన్ని కదలకుండా ఉంచేస్తాం కదలకుండా ఉంచేస్తాం నొప్పి వల్ల సో ఆ నొప్పి ఆ స్టిఫ్నెస్ అది పెరిగిపోయి తర్వాత మనకి ఫ్రోజన్ షోల్డర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ ఫ్రోజన్ షోల్డర్లో మనకి మొత్తం త్రీ స్టేజెస్ ఉంటాయి మూడు దశల్లో ఉంటాయి సో మొదటిగా ఏమవుతుంది అంటే నొప్పి ఎక్కువ ఉంటుంది మొదటి దశలో సో ఇది మనకి మూడు నెలల వరకు ఉంటుంది దాని తర్వాత ఏమవుతుంది అంటే నొప్పి మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది స్టిఫ్నెస్ అనేది అంటే జాయింట్ అయిపో అయిపోతుగా అయిపోతుంది కదలికలు అనేవి తగ్గిపోతూ ఉంటాయి సో ఈ స్టేజ్ తొమ్మిది నెలల వరకు ఉంటుంది దాని తర్వాత ఏమవుతుంది అంటే నొప్పి తగ్గిపోతుంది స్టిఫ్నెస్ కూడా తగ్గిపోతుంది సో నొప్పి స్టిఫ్నెస్ తగ్గిపోయి జాయింట్ ముందే ఎలా అయితే ఉందో అలాంటి స్థితికి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ స్టేజ్లో సో ఇది రెండు సంవత్సరాల వరకు ఆరు సంవత్సరాల వరకు ఉంటుంది సో కొంతమందిలో ఏంటి అంటే ఇది దాని అంతటా అదే తగ్గిపోతుంది తగ్గిపోయినా కూడా మీకు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి చాలా అవసరం ఆ స్టిఫ్నెస్తో మీరు డైలీ యాక్టివిటీస్ రోజు పనులు ఎలా చేసుకోవాలి పెయిన్ ఎలా తగ్గించుకోవాలి అలాంటి వాటికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ మీరు ఎక్కువ తీసుకోవాలి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మీకు నొప్పి ఉన్నప్పుడు ఎక్సర్సైజెస్ అస్సలు చేయకూడదు నొప్పి ఉన్నా కూడా పర్వాలేదు నేను నొప్పి తట్టుకుంటాను చేస్తాను అని ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మీకు ఆ నొప్పి ఎక్కువైపోతుంది లోపల ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోయి మీకు నొప్పి ఇంకా ఎక్కువగా అయిపోతుంది ఇంకా పెయిన్ ఎక్కువ ఉంటుంది స్టిఫ్నెస్ ఎక్కువైపోతుంది ఇంకా వర్స్ట్గా అయిపోతుంది సో మీకు నొప్పి ఎప్పుడైనా ఉంటే ఫ్రోజన్ షోల్డర్ కండిషన్లో మీరు ఎక్సర్సైజెస్ స్టాప్ చేయడం బెటర్ అండ్ మీరు నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ అప్లై చేసుకోవాలి ఐస్ ప్యాక్ ఏదైనా భుజానికి అప్లై చేసేసుకుంటే ఐస్ పెట్టుకుంటే తగ్గిపోతుంది ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ చూద్దాము ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి ఫ్రోజెన్ షోల్డర్ ఉన్నప్పుడు సో ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కూడా మీరు నొప్పి ఎంతవరకు అయితే వస్తుందో ఒకవేళ మీరు ఇలా చేయగలుగుతుంటే ఇక్కడ నొప్పి వచ్చిందంటే ఇంతవరకే చేయాలి మీరు నొప్పి ఉన్నా కూడా ఇంతవరకు ఇలా చేసేసి నొప్పిని తట్టుకునే ఎక్సర్సైజెస్ అలా చేయకూడదు సో నొప్పి మీకు ఇక్కడ వస్తుంది అంటే ఇక్కడతో ఎక్సర్సైజ్ చేయడం ఆపేసేసి ఈ రేంజ్లోనే మీరు చేసుకోవాలి అలాగే అన్ని మూమెంట్స్ కూడా అలా చేయాలి సో నొప్పి ఎక్కడైతే వస్తుందో అక్కడ స్టాప్ చేయాలి ఇప్పుడు ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఎక్సర్సైజ్ దీన్ని మీరు నిలబడైనా కూర్చునైనా అయినా ఎలా అయినా చేయొచ్చు మీ భుజాలని పైకి కిందికి కదపాలి ఇలా అనమాట సో మీ చెవుల వైపుకి మీ భుజాలు కదుపుతూ ఉండాలి పైకి కిందికి ఇలా ఒక ఐదు సార్లు చేయాలి ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెడ కదపకుండా కేవలం భుజాలను మాత్రమే కదపాలి ఇప్పుడు భుజాలని రౌండ్గా తిప్పాలి ఇలా ముందుకి ఒక ఐదు సార్లు రౌండ్గా తిప్పాలి తర్వాత రివర్స్లో తిప్పాలి వెనక్కి తిప్పాలి ఇలా ఒక ఐదు సార్లు చేయాలి ఇక్కడ కూడా మెడ కదపకుండా స్టేబుల్గా ఉంచి ఈ ఎక్సర్సైజ్ని చేయాలన్నమాట ఇలా టూ సెట్స్లో చేయాలి ఈ రెండు ఎక్సర్సైజెస్ ఎక్సర్సైజెస్ని షోల్డర్ పెండిలం ఎక్సర్సైజెస్ అంటాము దీనికి మీరు ఏదైనా బరువు చేతిలో పెట్టుకుని చేయాలి చిన్న వాటర్ బాటిల్ అయినా ఏదైనా వెయిట్ ఉంటే ఇంట్లో వెయిట్ కానీ తీసుకుని చేతిలో పట్టుకోండి మీకు ఏ అయితే నొప్పి లేదో దాని టేబుల్ మీద ఈ పొజిషన్లో ఉంచాలి మీరు కొంచెం బెండ్ అయ్యి చేయాలి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇప్పుడు చేతిని ముందుకి వెనక్కి ఫ్రీగా మూవ్ చేయాలి స్టిఫ్గా పట్టుకుని చేయకూడదు చెయ్యి ఫ్రీగా పెండిలం లాగా అటు ఇటు కదలాలి ఇప్పుడు పక్కకి చేయాలి చేతిని అటుపక్కకి ఇటుపక్కకి కదపాలి ఫ్రీగా తర్వాత రౌండ్గా తిప్పాలి ఫస్ట్ ఒక డైరెక్షన్లో తిప్పాలి అలా అయిపోయిన తర్వాత రివర్స్ డైరెక్షన్లో తిప్పాలి చేతిని షోల్డర్ దగ్గర ఫ్రీ మూమెంట్ ఉండాలి ఈ ఎక్ససైజ్ కూడా మీరు ఐదు సార్లు రిపీట్ చేయాలి ఈ ఎక్సర్సైజ్లో మీరు ఏదైనా స్టిక్ కానీ రాడ్ కానీ తీసుకుని చేతితో పట్టుకోవాలి మీకు నొప్పి ఉన్న చేతిని రాడ్కి ఒక చివరిలో పెట్టుకోండి ఏదైనా కర్ర కానీ తీసుకోవచ్చు ఇంట్లో ఉండే కర్ర ఈ చేయి మీకు నొప్పిగా ఉంది అంటే దాన్ని ఇలా పట్టుకోవాలి మీకు కొంచెం నొ నొప్పి లేని చేయిని రెండో ఎండ్లో పట్టుకోవాలి ఇప్పుడు మెల్లగా చేతిని పైకి కదపాలన్నమాట సో మీకు ఇక్కడ ఈ స్టిక్ హెల్ప్ చేస్తుంది ఫ్రీ మూమెంట్కి సో ఇలా పైకి కిందికి ఒక ఐదు సార్లు చేయాలి సో మీకు నొప్పి లేని చేతితోని మీకు మూమెంట్ స్టార్ట్ చేసి ఆ చేతి సహాయంతో నొప్పి ఉన్న చేతిని పైకి మూవ్ చేసుకోవాలి ఇది కూడా ఒక ఐదు సార్లు రిపీట్ చేయాలి ఎక్సర్సైజ్లో మీరు చేతిని ముందు నుంచి పైకి లేపాలి ఇంతకుముందు చూసిన ఎక్సర్సైజ్లో పక్క నుంచి చేసాము ఇప్పుడు ముందు నుంచి సో నొప్పి ఉన్న చేయి ఎప్పుడు ఒక స్టార్టింగ్లో పెట్టుకోవాలి నొప్పి లేని చేతితో ఈ చేతిని మెల్లగా పైకి లేపాలి ఇలా అనమాట స్లోగా పట్టుకొని మెల్లగా లిఫ్ట్ చేయాలి మీకు ఎక్కడైతే నొప్పి వస్తుందో అక్కడ వరకే చేయండి నొప్పి లేకపోతే పూర్తిగా పైకి లేపొచ్చు ఇది కూడా ఒక ఐదు సార్లు చేయండి సో ముందు నుంచి చూస్తే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు చేతిని వెనక్కి కదపాలి నొప్పు ఉన్న చేయి వెనక్కి పట్టుకోవాలి నొప్పి లేని చేయి ముందు సైడ్ ఉండాలి సో ఈ ముందున్న చేతితో వెనకున్న చేతిని వెనక్కి జరపాలన్నమాట ఇప్పుడు రాడ్ సహాయంతో రొటేషన్ మూమెంట్స్ చేయాలి సో మీ చేతుల్ని మో చేతి దగ్గర బెండ్ చేసి ఇలా పట్టుకోవాలి స్టిక్ని ఈ పొజిషన్లో పట్టుకోవాలి ఇది చేస్తున్నప్పుడు మీ చేతులు ఎప్పుడు చెస్ట్కి క్లోజ్గా పెట్టుకోవాలి సో ఇప్పుడు వీటిని అటు ఇటు మూవ్ చేయాలి చేతులు దూరంగా జరిపి చేయకూడదు ఎక్సర్సైజ్ చేతులు మీ చెస్ట్కి దగ్గరగా పెట్టుకుని అటు ఇటు రొటేషన్ మూమెంట్స్ చేయాలి ఇది కూడా ఒక ఫైవ్ ఫైవ్ టైమ్స్ చేయాలి రైట్ సైడ్కి ఫైవ్ టైమ్స్ లెఫ్ట్ సైడ్కి ఫైవ్ టైమ్స్ చేయాలి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ చేతిని ఇలా గోడ మీద పెట్టాలి ఒక పేపర్ అనమాట మీ చేతికి గోడకి మధ్యలో ఒక పేపర్ ఉండి మోచేతిని ఇలా స్ట్రైట్గా పెట్టి ఈ ఎక్ససైజ్ స్టార్ట్ చేయాలి ఈ పొజిషన్ నుంచి మీరు చేతిని మెల్లగా పైకి కిందికి మూవ్ చేయాలి మోచే వంచకుండా ఫ్రీగా షోల్డర్ దగ్గరే మూవ్మెంట్ చేస్తూ పైకి కిందికి చేయాలన్నమాట ఇట్లా పైకి కిందికి చేయాలి ఇలా ఒక ఐదు సార్లు చేయాలి ఇదే ఎక్సర్సైజ్ మీరు ఇప్పుడు గోడ వైపుకి తిరిగి చేయాలి ఇందాక పక్కకు చేసాము ఇప్పుడు స్ట్రైట్గా ముందు నుంచి చేయాలి ఇక్కడ కూడా మోచయి వంచకుండా మోచయ్ స్ట్రైట్గా పెట్టి చేయాలి మీరు మోచేయి బెండ్ చేసి చేసినప్పుడు ఏమవుతుంది అంటే మూమెంట్ ఓన్లీ మోచేయి దగ్గరే వస్తుంది ఇలా చేయకూడదు మోచి తిని స్ట్రైట్గా ఉంచి ఈ పొజిషన్ నుంచి ఇలా చేయాలి ఇది కరెక్ట్ మెథడ్ సో ఇలా కూడా ఒక ఫైవ్ టైమ్స్ చేయండి ఈ ఎక్సర్సైజ్ని పుల్లి ఎక్సర్సైజ్ అంటాము ఇది ఏదైనా రోప్ సహాయంతో చేయొచ్చు మీరు ఒక తాడు తీసుకుని రెండు చేతులతో ఇలా రెండు చివర్లు పట్టుకుని పైకి కిందికి చేయాలి ఈ ఎక్ససైజ్ కూడా మీరు ఒక ఫైవ్ టైమ్స్ చేయాలి సైడ్ నుంచి చేతులు పైకి లేపాలి ఇప్పుడు ముందు నుంచి చేయాలి ఇదే ఎక్సర్సైజ్ చేతులు ముందుకు పెట్టి అప్ అండ్ డౌన్ చేయాలి పైకి కిందికి మా చేతులు స్ట్రైట్గా పెట్టాలి ఇది కూడా ఒక ఫైవ్ టైమ్స్ రిపీట్ చేయాలి తర్వాత ఎక్సర్సైజ్ మీరు ఇలా చైర్లో కూర్చుని ఒక టేబుల్ మీద చేతిని ఇలా ఉంచాలి ఈ పొజిషన్ నుంచి మీరు చేతిని స్ట్రైట్ చేస్తూ ముందుకు బెండ్ అవ్వాలి మీ తల టేబుల్ లెవెల్లో వచ్చే వరకు బెండ్ అవ్వాలి ఇలా చేయడం వల్ల మీ షోల్డర్ క్యాప్సిల్ అనేది స్ట్రెచ్ అవుతుంది మళ్ళా వెనక్కి సో టేబుల్ మీద చెయ్యి ఇలా ఉంచి ముందుకు స్ట్రెచ్ చేస్తూ బెండ్ అవ్వాలి ఈ పొజిషన్లో ఒక థర్టీ సెకండ్స్ ఉండాలి వన్ టూ త్రీ అలా ముప్పై వరకు లెక్కబెట్టి మళ్ళీ వెనక్కి రావాలి ఇది కూడా ఒక ఐదు సార్లు చేయాలి ఈ ఎక్సర్సైజ్లో మీరు ఏ చేతి నొప్పిగా ఉందో దాన్ని ఆపోజిట్ భుజం మీద పెట్టుకోండి ఇంకో చేతిని మో చేతి దగ్గర ఇలా పట్టుకొని స్లోగా లోపలికి మూవ్ చేయండి ఈ పొజిషన్ నుంచి స్టార్ట్ చేసి ఇలా మూవ్ చేసి ఇక్కడ ఒక ముప్పై సెకండ్లు అలాగే ఉంచాలి ఒకటి రెండు మూడు ముప్పై వరకు లెక్క పెట్టి మళ్ళీ స్లోగా వెనక్కి తీసుకెళ్ళాలి మళ్ళీ ఒకసారి చూద్దాము ఇలా స్ట్రెచ్ చేసుకుని అలాగే ఉంచి ముప్పై లెక్క పెట్టి వదిలేసేయాలి ఈ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్లో మీరు ఒక టేబుల్ దగ్గర నిల్చోవాలి వెనక్కి తిరిగి సో కొంచెం దూరంగా ముందుకు నుంచుని మీ చేతులు టేబుల్ మీద పెట్టి ఇలా మోకాళ్ళు వంచుతూ లేవాలి మీరు ఎంతవరకు చేయగలిగితే అంతే చేయండి మరీ ఎక్కువ నొప్పిగా ఉంటే ఇది స్టాప్ చేసేయండి ఈ ఎక్సర్సైజ్లో మీ చేతుల్ని రెండింటిని వెనక్కి పట్టుకోవాలి ఈ పొజిషన్ నుంచి వాటిని దూరంగా జరపాలి మీ శరీరానికి మళ్ళీ ఒకసారి చూడండి సో ఇలా పట్టుకొని మీ చేతుల్ని వెనక్కి జరిపి అలాగే ఉంచి ఒక ముప్పై అంకెలు లెక్క పెట్టి మెల్లగా వదిలేసేయాలి వెనక్కి జరిపి ఒకటి రెండు మూడు అలా ముప్పై వరకు లెక్క పెట్టి మెల్లగా మళ్ళీ మీ వైపుకి జరుపుకోవాలి ఈ ఎక్సర్సైజ్లో మీ చేతిని భుజం మీద ఉంచండి ఇలా ఇంకో చేతితో మోచే దగ్గర పట్టుకొని మెల్లగా చేతిని పైకి లేపాలి ఇలా పైకి లేపి ఈ పొజిషన్లో ఉంచి మళ్ళీ మెల్లగా దించాలి మీకు నొప్పి ఎక్కువగా ఉంటే ఎక్కడ నొప్పి వస్తుందో అక్కడ ఆపేసేయండి ఇలా పైకి లేపి ఇలా ఉంచి ముప్పై అంకెలు లెక్కబెట్టి మెల్లగా దించాలి ఇది కూడా ఒక ఐదు సార్లు రిపీట్ చేయాలి ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీరు ఏదైనా కరెన్ కానీ రాడ్ కానీ తీసుకుని కటన్ రాడ్ కానీ ఇలా ప రెండు చేతుల సహాయంతో వెనకాల పట్టుకోండి మీకు ఏ అయితే నొప్పి ఉందో అది కింద ఉండాలి నొప్పి లేని చెయ్యి పైన వైపున ఉండాలి సో పై చేత్తో మీరు మెల్లగా పైకి లాగాలన్నమాట సో ఇలా చేయడం వల్ల కింద చేతి మూమెంట్ మనకి బాగా ఎక్కువగా పెరుగుతుంది ఫ్రీ మూమెంట్ వస్తుంది సో ఇలా రిపీట్ చేసేయాలి ఇలా పైకి అన్నప్పుడు ఒక ముప్పై సెకండ్లు అలా ఉంచి కిందికి దింపాలి ఇది కూడా మీరు ఒక ఐదు సార్లు రిపీట్ చేయండి సేమ్ ఎక్సర్సైజ్ మీరు టవల్తో కూడా చేయొచ్చు ఇలా టవల్ని పైన కింద హోల్డ్ చేసి నొప్పి లేని చేత్తో పైకి లాగాలి ఒక ముప్పై సెకండ్లు అలా పట్టుకొని వాళ్ళ కిందికి మూవ్ చేయాలి సో ఈ ఎక్సర్సైజ్ అన్నీ చేసుకోవాలి ఇవి చేసుకుంటూ కూడా మీరు భుజం గురించి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఆ చేతి మీకు ఏ చేతి నొప్పిగా ఉందో ఆ చేతితో ఎక్కువ బరువులు పట్టుకోకూడదు అటువైపు తిరిగి పడుకోకూడదు అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ల్యాప్టాప్ బ్యాగ్స్ అలాంటివి ఏమైనా తీసుకుంటున్నప్పుడు అవతల చేతి ఏ చేయి అయితే కొంచెం నొప్పి లేదో అది తక్కువ నొప్పి ఉందో అటువైపు అవన్నీ పట్టుకోవాలి ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీకు ఫ్రోజన్ షోల్డర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది 那有。